ఏ పుట్టలో ఏ పాముందో నిజంగా రూపగారు చెప్పేది నిజమైతే అదృష్టం కదా అవకాశం ఎందుకు వదులుకోవాలి హాస్పిటల్ బాబు చనిపోడం మళ్ళీ బ్రతకడం అమ్మేయాలనుకోడం ప్రశాంతంగా భగవద్గీత చదువుతున్నారా స్వామీజీ ఓ పక్క యుద్ధభూమి రగిలిపోతూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు తీరిగ్గా భగవద్గీత బోధించాడు అలాగే మీరు కూడా ఒక పక్క హవేలీ రగిలిపోతూ ఉంటే తీరిగ్గా భగవద్గీత చదువుతున్నారా వారెవ్వా చాలా బాగుంది మీరెవరు స్వామీజీ ఎక్కడా తెలీదమ్మా ఎప్పుడెళ్ళారు తెలీదమ్మా ఎప్పుడొస్తారు అది తెలీదమ్మా మరేం తెలుసు భగవద్గీతలోని శ్లోకాలన్నీ తెలుసు కంఠపాఠం చేశాను చెప్పమంటారా అవసరం లేదు మీరు డివిడి రిలీజ్ చేసుకోండి భగవద్గీత చదవడం వల్ల వినడం వల్ల జ్ఞానం పెరుగుతుందమ్మా జ్ఞానం కాదు పెరిగేది గడ్డం మీలాగా తెల్ల గడ్డం నాకు సెపరేట్ గా వేరే భగవద్గీత ఉంది ఆ శ్లోకాలు చెప్పాను అనుకోండి కుక్క తిప్పుకోకుండా శోకాలు పెడతాం పిచ్చి మానవుడా మీ స్వామీజీతో తాడో పేడో తేల్చుకుందామని వచ్చాను ఎక్కడా ఇక్కడే ఎక్కడో దాక్కుని లేనని చెప్పమన్నారా అపచారం అపచారం స్వామీజీ దాక్కోవడం ఏమిటమ్మా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పిన వాళ్ళు మరి ఇంకేం చేస్తారు శివ శివ స్వామీజీ అబద్ధాలు చెప్పడం ఏమిటమ్మా ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను పాదపూజలు కూడా చేశాను ఆ పాదం నా నెత్తిన పెట్టా కానీ నాకు తెలియలేదు మోసపోయానని అపచారం అపచారం ఎక్కడో పొరపాటు పడుతున్నావమ్మా నోరు జారి నిందలు వేస్తున్నావు తప్పు చేస్తున్నావు చంపలేసుకో చంపలు వాయించడమే తప్ప చంపలేసుకోవడం ఈ మృణాలి నిజాతకంలోనే లేదు అయినా నాకు తెలియకడుగుతాను స్వామీజీ కనీసం మీతో అయినా తిన్నగా మాట్లాడతారా లేక కప్పదాటు కబుర్లేనా ఆయనకి తెలియంది లేదు కానీ పైకి చెప్పింది లేదు ఏదైనా మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది అయ్యో నాకంత తెలివితేటలు లేవులే స్వామీజీ మీరు కంగారు పడకండి భగవద్గీత స్వామి వస్తారుగా మీ స్వామీజీ ఇక్కడికే వస్తారుగా మీ ముందే దులిపేస్తాను మీలాగే ఆయన కూడా చంపలు వేసుకునేలా చేస్తాను వదిలిపెట్టను తమాషాలు కాదు స్వామీజీ వచ్చేంత వరకు ఇక్కడే ఇక్కడే వెయిట్ చేస్తాను కదిలేదే లేదు నా కడుపు రగిలిపోతుంది మీ స్వామీజీ తెలీదమ్మా నాకు తెలుసు ఆయన ఎప్పుడొస్తారో నాకు బాగా తెలుసు నేను ఇలా ఆశ్రమం దాటగానే
దొంగలాగా లోపలికి వచ్చేస్తారు. అమ్మా చూస్తూ ఉండండి, నేను వస్తానని రాజేశ్వరి దేవి గురించి నిలదీస్తానని ఆయనకి తెలిసిపోయింది. దొరికిపోతానని భయమేసి పారిపోయారు, మొహం చాటేశారు. ఎంతకాలం ఎంతకాలం ఇలా దావుడు మొదలాడతారు? ఆయన రాగానే చెప్పండి, మృణాలిని వదిలిపెట్టనంది, మీరు కనపడే వరకు ప్రతిరోజు ఇలాగే వస్తానంది అని చెప్పండి. చెప్తారా? వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తాను. నా ప్రశ్నలకి సమాధానం దొరికేంత వరకు ఇలా వస్తూనే ఉంటాను. నాకు ఓపిక చాలా ఎక్కువ, పట్టువద్దలన్ని విక్రమార్కురాల్ని. తాడో పేడో తేల్చేసుకుందామనుకుంటే తప్పించుకున్నారు. దీనికి ఆ స్వామీజీ మైండ్ లాగే ఇది కూడా నాకు ఏమర్థమై చావడం లేదు. ఇలా ఇరుక్కుపోయానేంటి? ఈరోజు ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. ఎందుకిలా? స్వామీజీ ఇక్కడున్నారా? దొరికారు, వస్తున్నా. సంతోషమేనా? కనిపించాను కదా. నాకు సంతోషమే, మీ సంగతే పాపం అనిపిస్తోంది. నా గురించి నువ్వు జాలిపడక్కర్లేదు. టెన్షన్గా లేదా? ఈ రాక్షసు నుంచి తప్పించుకుని పారిపోదాం అనుకుంటే ఇలా దొరికిపోయానేంటా అని కంగారుగా లేదా? భయపడాల్సింది, కంగారు పడాల్సింది తప్పు చేసిన వాళ్ళు. అంటే మీరు ఏ తప్పు చేయలేదా? అసలు తప్పు చేయాల్సిన అవసరమే నాకు రాలేదు.
బుకాయించకండి. అది నీలాంటి వాళ్ళు చేసే పని. కాషాయం కట్టుకున్న వాణ్ణి, వైరాగ్యంలో మునిగి తేలుతున్న వాణ్ణి బుకాయించాల్సిన అవసరం నాకే ఉంటుంది మృణాళిని. ఏ అవసరం ఉందని ఆ రాజేశ్వరీదేవి విషయంలో నిజాలు దాచిపెట్టి అందర్నీ ఇలా మోసం చేస్తున్నారు? అనుమానంతో వచ్చావా? కాదు, పక్కా సమాచారంతో వచ్చాను. మిమ్మల్ని నిలదీయడానికే వచ్చాను. ఆహా, నా ప్రశ్నలకి సమాధానం చెప్తే గాని ఇక్కడ నుండి మిమ్మల్ని నేను కదలనివ్వను. ఆవేశంతో అడిగేవన్నీ అర్థం లేని ప్రశ్నలే. అర్థం ఉందో లేదో అడిగాక మీకే తెలుస్తుంది. ఆలస్యం ఎందుకు? అడిగే రాజేశ్వరీదేవి విషయంలో మీకెందుకింత పక్షపాతం? నా వైపు తప్పు కనపడితే ఒంటి కాలి మీద లేస్తారు, అదే రాజేశ్వరీదేవి తప్పు చేస్తే మాట్లాడరే. న్యాయం ఎటువైపు ఉంటే నేను అటువైపే. అది పక్షపాతం అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏమిటి న్యాయం? ఏది న్యాయం? రాజేశ్వరీదేవి మళ్ళీ పెళ్లి చేసుకోవడం న్యాయమా? ఆ నిజాన్ని దాచిపెట్టి రాజావారిని మోసం చేయడం న్యాయమా? సిగ్గు లేకుండా మళ్ళీ హవేలీకి తిరిగొచ్చి మహారాణి హోదా వెలగబెట్టాలి అని అనుకోవడం న్యాయమా? చిచ్చి, చెడిపోయిన రాజేశ్వరీదేవిని మీరు సమర్థించడం న్యాయమా? మృణాళిని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మంచి మనసు ఉంటేనే ఎదుటి వాళ్లలో మంచితనం మనకు కనిపిస్తుంది. కుళ్ళిపోయిన మనసుతో ఆలోచిస్తే ఇలాంటి కుళ్ళు ఆలోచనలే వస్తాయి. మీరు ఇలా అడ్డగోలుగా వాదించే ఎప్పుడు తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. మీకిష్టమైన వాళ్ళని గొప్పగా చూపిస్తున్నారు. మనోహర్కి రాజేశ్వరీదేవికి ఉన్న లింకు మీకు తెలుసు. రాజేశ్వరీదేవి రాజావారిని మోసం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. అయినా పైకి ఏమీ చెప్పరు. మృణాళిని, ఒక మహాసాధ్వి మీద నిందలు వేస్తున్నావు, పాపం మూట కట్టుకుంటున్నావు. మృణాళిని, నువ్వు ఇప్పటి వరకు చేసిన పాపాలు ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తున్న ఈ పాపం ఇంకో ఎత్తు. రాజేశ్వరీదేవి నిప్పు, ఆ నిప్పుకు ఏ కళంకమూ లేదు. యాగంలోని అగ్నిహోత్రం ఎంత పవిత్రమైనదో రాజేశ్వరీదేవి కూడా అంత పవిత్రమైనది. అబద్ధం, అబద్ధం చెప్తున్నారు. రాజేశ్వరీదేవి యుఎస్లో మనోహర్ని పెళ్లి చేసుకుంది, కాపురం కూడా చేసింది. ఇప్పుడు చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయొచ్చి రాజావారి పంచన చేరింది. నాకన్నీ తెలుసు. నీకు తెలిసింది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. నీవు అనుకున్నది జరిగి తీరాలన్న నియమం కూడా ఏమీ లేదు. ఎందుకు లేదు? నన్ను నిలదీద్దామని ఆశ్రమానికి వెళ్ళావు, జరిగిందా లేదే? ఇలా దారిలో నీ కారు ఆగిపోతుంది అని అనుకున్నావా లేదే? నేను కనిపించలేదు అన్న నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్న నీకు నేనిలా కనిపిస్తాను అనుకున్నావా లేదే? ఏది నువ్వనుకున్నట్లు జరగదు, అన్నీ నువ్వనుకున్నట్లు జరగవు. అది నిరూపించటానికే నేను ఆశ్రమం నుండి బయటికి వచ్చాను. తెలుసుకో, తెలివైన దానివి అని గర్వపడకు. మీరు చాలా తెలివిగా
ఆ రాజేశ్వరి దేవి అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్నారు. మృణాళిని మనోహర్ తో ఎలాంటి సంబంధం లేకపోతే అతన్ని చూడగానే రాజేశ్వరి దేవి ఎందుకు బెదిరిపోతుంది? ఎందుకు అతన్ని కనపడకుండా దాక్కుంటోంది? తెలివైన దానివి కదా. ఈ ప్రశ్నలకు సమాధానం నువ్వే కనుక్కో. రాజేశ్వరీ దేవి ఎంత పవిత్రురాలో నీకే తెలుస్తుంది. అంతేకాని తోటి ఆడదాని మీద నోటికొచ్చినట్లు నిందలు వేయకు. అసలు రాజేశ్వరీ దేవి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. స్వామీజీ, రాజేశ్వరీ దేవి గురించిన నిజాలు తెలుసుకున్నాక నువ్వే తల దించుకుంటావు. నిందలు వేసినందుకు నీ తల బాదుకుంటావు. అప్పుడు కనపడు, అప్పుడు అడుగు, అప్పుడు మాట్లాడు. నేనెక్కడికి పారిపోను. కొద్ది రోజులు, కొద్ది రోజుల్లోనే నువ్వే నా దగ్గరికొస్తావు. తప్పైపోయింది స్వామీజీ అని నా కాళ్ళు పట్టుకుంటావు. నిజంగా నీకు హవేలీ మీద, రాజావారి మీద ప్రేమే ఉంటే రాజేశ్వరీదేవి జోలికి వెళ్లకు. ఆమెకు మరిన్ని సమస్యల్ని సృష్టించకు. ఇంతకంటే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. చెప్పినా అర్థం కాదు. వెళ్ళు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. కార్ రిపేర్ వచ్చి ఆగాను. మీతో మాటలు పడాల్సిన అవసరం నాకేంటి? మంచి మనసుతో ఏ పని చేసినా సక్రమంగా అవుతుంది. పవిత్రంగా ఆలోచిస్తూ బయలుదేరు. కార్ రిపేర్ వచ్చింది అంటే అర్థం చేసుకోరేంటి? పెద్ద మెకానిక్లా మంచి మనసుతో కార్ స్టార్ట్ చెయ్యి అని అంటున్నారు. ఏంటో, అరే స్టార్ట్ అయిపోయిందే. అరే ఇంతలోనే ఏమైపోయారు? ఇక్కడే ఉండాలే. ఈయన స్వామీజీనా, మాయల పక్కీరా? చేసి నాతో భలే ఆడుకుంటున్నావయ్యా. నేనేంటో నీకు తెలుసు. నేనెంత పవిత్రురాలో నీకు తెలుసు.
ఆయన నా మీద నిందలు పడేలా చేసావ్. అందరూ నా వైపు అనుమానంగా చూసేలా చేస్తున్నావ్. ఎందుకయ్యా? రాజావారంటే నాకు ప్రాణం, దైవం, సర్వస్వం. అలాంటిది నేను ఆయనకి ద్రోహం చేస్తున్నానంటున్నారు. ఇది ఎక్కడి న్యాయమయ్యా? నేను ఆయనకి ద్రోహం చేయటం కాదు, అసలు అసలు అలాంటి ఆలోచన వస్తేనే వెంటనే నన్ను నేను తగిలిపెట్టుకుంటాను, కాలి పూడిదవుతాను. ఆ సంగతి నీకు తెలుసు. ఎంత పవిత్రంగా ఉండే నన్ను అనుకుని చిక్కుల్లోకి నెట్టేశావు. బయటపడలేనంతగా నా చుట్టూ సమస్యల వలె అన్ని చుట్టేశావు. దిక్కు తోచక ఇచ్చెక్కిపోతున్నాను, నాదిని భరించలేకపోతున్నాను. అలా అని వదిలి మారిపోలేకపోతున్నాను. తెగించి నిజాలు బయటికి చెప్పలేకపోతున్నాను. ఇవన్నీ నీకు తెలుసు. ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకమే, నాకు తెలుసు. నా తల మీద ఉన్న ఒక బాధ్యత నన్ను హవేలి వదిలి పారిపోమ్మంటోంది. శ్రీరామ రామ రామేచి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారమే. నా బిడ్డని వెతకడంలో నాకు హెల్ప్ చేయి, నీకు దండం పెడతాను. రూపా, సంధ్య, బాబు ఏడుస్తున్నాడు.